రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుతున్నాయని, దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాల కంటే అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తుందని ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. ఆదివారం అనంతసాగర మండలం సోమశిల సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డికి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు గజమాలతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేసిన సంక్షేమ పథకాలను ప్రతి గడపకు వెళ్లి వివరిస్తూ సంక్షేమ లబ్ది కరపత్రాలను వారికి అందజేశారు. పర్యటనలో భాగంగా సిద్ది గోపమ్మ అనే వితంతువు తనకు పింఛన్ రావడం లేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి 10,000 రూపాయలు తన స్వంత నిధులను అందజేశారు. పింఛను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్రెడ్డి మాట్లాడుతూ, గత 4 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే కాక ప్రపంచంలోనే మాట్లాడుకుంటున్నారని అన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కార్యక్రమాలతో మన దేశం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలుస్తుందని అన్నారు. మండల జడ్పీటీసీ సభ్యులు రాపూరు వెంకట సుబ్బారెడ్డి, ఎంపీపీ పెయ్యల సంపూర్ణమ్మ, మండల సచివాలయ కన్వీనర్ అక్కలరెడ్డి అంకిరెడ్డి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్లో జరిగే కార్యక్రమాల గురించి దేశమే కాదు ప్రపంచంలో అంతా మాట్లాడుతున్నాం. ముఖ్యంగా మనం ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాలు కానీ, ఆయన ఇండస్ట్రీ డెవలప్మెంట్ కానీ, ఆంధ్రాని ఏ విధంగా ముందుకు తీసుకోబోతున్నారు, ఆ ఫలితం అనేది, ఆ మెట్రిక్స్ అని కొన్ని వస్తాయి. ఒకటి వచ్చి మన ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీ ఏ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో మన దేశంలోనే నంబర్ 1, అది మనం చెప్పట్లేదు, అది బయట వాళ్ళు చెప్పారు. రెండోది అంటే, ఒకటి బయట పెద్ద పెద్ద ఏజెన్సీ అంటే యునైటెడ్ నేషన్స్ అని ఒక పెద్ద ఏజెన్సీ ఉందన్నమాట, అంటే మొత్తం ప్రపంచంలో పేదరికం ఎట్టుందనేది వాళ్ళు ఒక తయారు చేసి ఒక లిస్ట్. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి